ప్రమాదం ఎలా పొంచి ఉంటుందో ఊహించలేని జీవి ఎలుక. ప్రమాదమని తెలిసి కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఈ గద్దలాగే ప్రకృతి కూడా మనందర్నీ తన్నుకుపోతుంది. సహజ సిద్ధమైన మట్టి, హానికరం కాని రంగులతో విగ్రహాలు చేసి మన ప్రకృతిని కాపాడుకుందాం. మెరుగైన సమాజమే లక్ష్యంగా పనిచేసే TV9 ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. కేవలం మాటలతోనే కాదు, చేతల్లోనూ సత్తా చాటగల TV9 ఎలాంటి హాని చేయకుండా ఉండేందుకు దైవ భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు నల్గొండ జిల్లా వాసులు ఉద్యమిస్తున్నారు. తొలిమెట్టుగా బొజ్జ గణపయ్య మట్టి విగ్రహాన్ని వినియోగించేందుకు TV9 స్ఫూర్తితో మట్టి వినాయకుడికి జై, పర్యావరణానికి జై అంటూ స్వచ్ఛంద సంస్థలు నడుం బిగిస్తున్నాయి. ఏ శుభకార్యమైనా విఘ్నాలు తొలగాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుణ్ణి ముందుగా ప్రార్థిస్తాం. అలాంటిది మన మనుగడకే ముప్పు కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక ప్రతిమలను వినియోగించి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకం, వాహనాల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలతో ప్రకృతిని కలుషితం చేస్తూ మనకు మనం హాని చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు TV9తో పాటు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ఉద్యమానికి ఓ యువకుడు ఆకర్షితుడయ్యాడు. సూర్యాపేటకు చెందిన నరేందర్ అనే ప్రభుత్వ టీచర్ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి భానుపురి పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాడు. ఈ క్లబ్లో ప్లాస్టిక్ వినియోగంతో కలుగుతున్న దుష్ఫలితాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులం చేశాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితికి ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా పట్టణ ప్రజలను చైతన్యవంతులం చేస్తున్నాడు. TV9 స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించానని, పట్టణంలో ఇప్పటికే 5,000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశామని, ప్రతి ఇంటిలోనూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా చేయడమే లక్ష్యమని పర్యావరణ పరిరక్షకుడు చెబుతున్నాడు. TV9లో మరి బంకమట్టి వినాయక విగ్రహాలపై విస్తృత ప్రచారం నిర్వహించడం నాలో ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించింది. అందుకే సూర్యాపేట పట్టణంలో మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటిలో కూడా బంకమట్టి వినాయక విగ్రహమే ఏర్పాటు చేయడానికి TV9 ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ యాక్టివిటీస్ సూర్యాపేట పట్టణంలో భారీగా నిర్వహించడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ప్రతి ఇంటికి విషయం చేరేలాగా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో బంకమట్టి వినాయక విగ్రహాలకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి తెప్పించిన మట్టి విగ్రహాలను చూసేందుకు పట్టణ వాసులు తరలివస్తున్నారు. గ్రీన్ క్లబ్ పట్టణ ప్రధాన కూడళ్లతో పాటు ప్రధాన దుకాణాల్లో కూడా మట్టి వినాయక విగ్రహాలను అమ్మే ఏర్పాట్లను చేసింది. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం పుణ్యప్రదమని వేద పండితులు చెప్తున్నారు. మట్టి నుంచే సర్వం పుడుతోంది, మళ్ళీ మట్టిలో కలిసిపోయేటువంటి పదార్థంతో మనం గణేషుణ్ణి చేయటం అనేది చాలా శ్రేయస్కరం. మృత్తికా గణపతి చాలా సర్వశ్రేయోదాయకమైనటువంటి మహిమ కలిగినటువంటి గణపతిగా మనకి శుభాలను ఇస్తాడనేది నేను నిస్సంశయం. గ్రీన్ క్లబ్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి విద్యార్థులు జై జై పలుకుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలుగుతున్న అనర్థాలను పేరెంట్స్కి వివరించి ఇళ్లల్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు చేసిన గణేష్ విగ్రహాలలో మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి కెమికల్స్ అన్నీ ఉంటున్నాయి. మొత్తం ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి, స్ప్రేస్ తోటి చేస్తున్నారు. ఇవి నిమజ్జనం తర్వాత ఒకవేళ మనం వాటర్లో వేసినప్పుడు కూడా అవి డిజాల్వ్ అయిపోకుండా మొత్తం గ్లోబల్ వార్మింగ్ ఫామ్ అయిపోయి మొత్తం అక్వాటిక్ యానిమల్స్ మొత్తం నాశనం చేస్తున్నాయి. అవి దీని మూలంగా అవి అంతరించిపోయే అవకాశం కూడా ఉంది. మట్టి విగ్రహాలు పెద్ద సైజులో తయారు చేయలేము అనేటువంటి ఒక కాన్సెప్ట్ వల్ల తయారవడం వల్ల ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి విధిగా పిల్లలందరిలో తప్పనిసరిగా బంకమట్టితోటి మాత్రమే చేసినటువంటి వినాయకుల్ని పూజించాలి అనేటువంటి విషయాన్ని పిల్లలందరిలోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ చేపట్టిన ఉద్యమానికి పట్టణ వ్యాపారులు మద్దతు పలుకుతున్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు దుకాణదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణం పరిరక్షించుకుంటేందుకు మనం బంకమట్టి వినాయకులని, మట్టి వినాయకులను వాడదామని చెప్పేసి మా షాప్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ కెమికల్స్, ఈ రంగులతోని మొత్తం వాటర్ పొల్యూషన్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలను మేము ఉచితంగా ఇస్తున్నాం మా షాప్ నుంచి. మనల్ని కాపాడుతున్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది.
మట్టి వినాయకున్నే పూజిద్దాం, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం.